రవితేజ గత 10 ఇయర్స్ నుంచి చేసి యాక్టింగ్ ఏదో అదే సినిమా చేశారని కొత్తగా అయితే సినిమాలో ఏం చేయలేదు. వేస్ట్ క్యారెక్టర్, సినిమా వేస్ట్ అసలు ఏం లేదు సినిమాలో అయితే. ఒక పరంగా చెప్పుకోవడానికి వెంకీ సినిమానే మళ్ళీ తెలుగులో తీసినట్టుంది, కానీ భగీరథ అని ఆల్రెడీ రవితేజ సేమ్ డైరెక్షన్లో భగీరథ అని ఒక మూవీ తీశాడు, దాంట్లో ప్రకాష్ రాజ్ ఉంటాడు. అలానే దీంట్లో కొత్తగా అయితే చేద్దాం అనుకున్న ఏం లేదు సినిమాలో. సేమ్ స్టోరీ, సేమ్ డైలాగ్, సేమ్ రొటీన్ స్టోరీ, రొటీన్ యాక్టింగ్, జీరో. అసలు ఏం లేదు సినిమాలో. భగీరథ సినిమా మళ్ళీ సంబరాలేసి రిలీజ్ చేశారు అంతే. ఓవరాల్గా రేటింగ్ కూడా దానికి ఏం లేదు అంత సీరియస్. సాంగ్స్ ఏం లేవు బాయ్, బెస్ట్ కామెడీ. ఇంకా రవితేజ కామెడీ నార్మల్గానే ఉంటుంది, అది జెమినీ కామెడీ ఛానల్ పెట్టుకుని వస్తుంది, వీడిని ఎందుకు చూస్తాం మనం వచ్చి. బిట్లు 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 పరంగా బాగుంది, కానీ ఓవరాల్గా లెంత్ కూడా ఎక్కువైంది, ఎడిటింగ్ చాలా వరెస్ట్ కనిపించింది. ఓకే అండి మూవీ యావరేజ్. ఏ కామెడీ అదే సినిమా ఎలా ఉందంటే బిట్లు 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 బిట్లుగా కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని సీన్లు బాగున్నాయి, కొన్ని సీన్లు బాగున్నాయి అలా ఉంది, కానీ ఓవరాల్గా ఎడిటింగ్ కానీ మిక్సింగ్ కానీ సాంగ్స్ అసలు మైనస్. ఫస్ట్ సాంగ్ తప్ప మిగతా అన్నీ మైనస్. హీరోయిన్ క్యూట్గా ఉంది, బాగుంది, డ్రెస్సింగ్ బాగాలేదు, హీరోయిన్ యావరేజ్ అండి. సినిమా బాగాలేదని అసలు బిల్ యావరేజ్, అది ఓవర్ సెంటిమెంట్ అయిపోయింది, మొత్తం హీరో మీద డిపెండ్ అయిపోయినట్టు అయిపోయింది సినిమా అంతా. టైటిల్కి సినిమాకి అయితే అసలు సంబంధం లేదు, నేల టికెట్ అని ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు, అసలు దానికి సంబంధం ఉండదు, అందరు అనాథాలు ఉంటారు సినిమాలో, దాని గురించే తీశారు సినిమా అంతా. ఓకే బ్రో ఉంది సార్, నెల టికెట్ చూసా మంచిగా ఉంది సార్, నెల టికెట్ మంచిగా ఉంది, మంచిగా మంచిగా ఉందిలే సార్, మరీ అందేమీ లేదు, ఎక్స్పెక్ట్ చేసింది అసలు ఏం లేదు మూవీలో. శివాజీ రాజా గారి క్యారెక్టర్ ఒక డైలాగ్ చెప్తుంది, మహాకవి శ్రీశ్రీ గారికి ఒక పోయం ఉంటుంది కదా, దొంగలంజా కొడుకులు అసలే మసలే దూర్తలోకంలో అనే ఒక పోయం ఉంటుంది కదా, దానికి సెన్సార్ ఏంటి భయ్యా? మహాకవి శ్రీశ్రీ గారికి సెన్సార్ వేస్తారా మీరు? ఏంది భయ్యా అసలు ఇది? ఇలా అయితే ఇంక సినిమాలు చూడద్దాం మేము? ఏ చిన్నపిల్లలకి చెప్పి మనం రివల్యూషన్ అనే ఒక ఇది ఒక భావాన్ని తీసుకురావాల్సిన దాన్ని తీసుకొని సెన్సార్ వేశారంటే ఇంకంతకంటే దారుణం ఏముంటో చెప్పండి. సూపర్ ఉన్నా సార్, సాంగ్స్ కూడా సూపర్, ఫైల్స్ కూడా సూపర్ ఉన్నాయి, మాకు సూపర్ అనిపించింది, మాకైతే బాగుంది సార్, సూపర్ ఉంది సార్, యాక్టింగ్ కూడా సూపర్ ఉంది, ఫైటింగ్ సూపర్ ఉన్నాయి. పార్ట్ రేటింగ్ ఎంత సార్? చెప్పలేదు సార్, కెమెరా బాగుంది సార్, సినిమా అయితే సూపర్ ఉంది, పాట సాంగ్స్ బాగున్నాయి, ఫైల్స్ బాగున్నాయి. 100 సార్? 100 బాగుంది సార్, 100 కావచ్చు, కంపల్సరీ కావచ్చు. హీరోయిన్? హీరోయిన్ కూడా సూపర్ సార్. మస్తుంది సినిమా మొత్తం, ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ సీన్స్ కావాలో సీన్కి తగ్గట్టు యాక్టింగు, మన మాస్ రాజా యాక్టింగ్ అయితే బ్లాక్ బస్టర్ అంతే, హైలైట్ ఉంది సినిమా మొత్తం. సాంగ్స్ అయితే బ్లాక్ బస్టర్, ఫస్టే తెలిసింది మనకు. హైలైట్సా? ఒక వ్యక్తి ఒక చిన్న స్టేజ్ నుండి పైకెదిగే స్టేజ్ ఎలా ఉందో దాన్ని బట్టి ఏమంటారు, పైకి ఎలా ఎదుగుతాడో దాన్ని బట్టి తెలుసుకోవాలన్నమాట. అంతే, థ్యాంక్ యూ. రవితేజ అండి, వన్ మ్యాన్ షోలా ఉంటుంది. ఇంకోటి జగపతి బాబు అంటే ఎవరైనా వైల్డ్ ఉంటే జగపతి బాబు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది వాళ్ళకి.